శుభోదయం. ఈరోజు తెలుగు వాచకం 5వ తరగతి. ఇందులో మనం 4వ పాఠంలో ఉన్నాము. 4వ పాఠం ప్రజాకవి కాలోజీ అని సంబంధించిన పాఠాన్ని మనం చెప్పుకున్నాం. ప్రజాకవి గారు ప్రజల యొక్క సామాన్య ప్రజల ఈయన గొప్ప కవి. చూడండి, ఈయన పూర్తి పేరు ఏమని చెప్పిన కాలోజీ పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస్ రామ్ రాజా కాలోజీ. ఈయన సెప్టెంబర్ 9, 1914 సంవత్సరంలో జన్మించారు. ఈయనకి కన్నడం, మరాఠీ, తెలుగు భాషలపైన చాలా పట్టు ఉందన్నమాట. ఈయన వరంగల్ జిల్లాలో నివాసం ఉన్నాడు. చిన్నప్పుడే తల్లి చనిపోయింది, వాళ్ళ అన్నయ్య పెంచి పెద్దగా చేసిండు. ఈయన రాసినటువంటి మొట్టమొదటి కవితా సంకలనం పేరు నా గొడవ అని చెప్పుకున్నాం. ఈయన చిన్నప్పుడు ఎక్కువగా ప్రభావితం చేసింది ప్రహ్లాద చరిత్ర. కాలోజీ ప్రతిదీ అడిగి తెలుసుకునే మనస్తత్వం ఉండేది. సామాన్య ప్రజల యొక్క బాధలని, వాళ్ళ యొక్క కన్నీళ్ళని తన కవిత రూపంలో వెలువరించినటువంటి వ్యక్తి కాలోజీ గారు. అయితే ఈ యొక్క ప్రజాకవి కాలోజీ అనే పేరు వచ్చింది ఆయనకి. ఈయన ప్రజలకు అర్థమయ్యే భాషలో సులభ శైలిలో కవితలు రాశారు. ఈయన నిజాం నిరంకుశత్వాన్ని కూడా ఎదురించారు. మన దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పౌర హక్కుల పోరాటాల్లో కూడా ఆయన తన యొక్క పాత్రని క్రియాశీలకంగా పోషించారు. అయితే చూడండి, ప్రజాకవి కాలోజీ పాఠం మనం చెప్పుకోవడం జరిగింది. అందులో అర్థాలు ఈరోజు నేర్చుకుందాం. అర్థాలు నానా, అర్థాలు చూడండి. ఈ అర్థాలు మనకు పేజీ నెంబర్ 15 ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం ఈ అర్థాలు నేర్చుకుందాం. చూడండి, మొదటిది విషాదం. విషాదం అంటే విచారం. చూడండి, రెండోది సులభ శైలి. తేలికైన పద్ధతి. సులభ శైలి అంటే ఏంటి? తేలికైన పద్ధతి. కొంచెం బోర్డు ప్రాబ్లం. తేలికైన పద్ధతి. మూడో చూడండి, పరమపదించు. పరమపదించారంటే చనిపోవడం అని చెప్పిన కదా నేను. పరమపదించు అంటే చనిపోవు. కుటుంబికులు. కాకొమిస్తే కుటుంబికులు. కుటుంబ సభ్యులు. ఇక్కడ పట్టదు కదా, అక్కడ కొంచెం రాసిన చూడండి. నివాసం అంటే నివసించే చోటు. నివసించే చోటు. 6th అలవడ్డాయి. 6th అలవాటు అయ్యాయి. అలవాటు అయ్యాయి. 7వది నాన్న చూడండి, వ్యతిరేకించడం అంటే అది కాదు అని చెప్తాం కదా. చూడండి, వ్యతిరేకించు. వద్దని చెప్పు. నెక్స్ట్ ఇక్కడ పట్టదు కదా, ఇక్కడ రాసిన చూడండి. 8వది నిరంకుశత్వం. నిరంకుశత్వం ఎవరిని లెక్క చేయని. లెక్క చేయని తత్వం. తత్వం 9వది అన్ని పార్శ్వాలను.
అన్ని వైపుల పదవది రాశి. మనం వడ్ల రాశులు అంటాం కదా, కుప్ప ఉన్నదాన్ని రాశి అంటాం. కుప్ప అనంతం అంటే మొత్తం కదా, అంతం లేని. క్రియాశీల అంటే చురుకైన. అభిమానం అంటే ఇష్టం. దయార్ద రావత్తు. చూడండి, మనం ప్రజాకవి పాఠం చెప్పుకున్నాం కదా, ఆ పాఠానికి సంబంధించిన అర్థాలు మనకు 14 అర్థాలు పేజీ నెంబర్ 15లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ అర్థాలు మనం నేర్చుకోవాలంటే నేను ఇప్పుడు మీకు చదివిస్తా చూడండి. అయితే ఇక్కడ చూడండి, మనకి విషాదం అంటే ఏదైనా జరగకూడంది, జరిగినప్పుడు మనం విచారిస్తాం కదా, ఆ విధంగా విచారం. సులభ శైలి, తేలికైన పద్ధతి. సులభ శైలి అంటే ప్రజలకు అర్థమయ్యేలాగా కవితలు రాశాడు అని మీకు పాఠం చెప్పేటప్పుడు చెప్పిన కదా, తేలికైన పద్ధతి. పరమపదించు, చనిపోవు. చనిపోయారు అనడానికి మనం ఏమంటాం, పరమపదించారు అంటాం కదా తెలుగులో, అదేవిధంగా చనిపోవు అనే అర్థం. కుటుంబీకులు అంటే కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క కుటుంబంలో ఉండేటటువంటి వారు. నివాసం, నివసించే చోటు. నివాసం అంటే మనం ఎక్కడ నివసిస్తున్నాం, మన ఇంట్లో, ఇది నివాసం. నివాసం అంటాం మనం, నివసించే చోటు. అలవడ్డాయి, అలవాటు అయ్యాయి. అలవడ అంటే మనకి అలవాటుగా కావడం, నేర్చుకోవడం. ఏదైనా కూడా ఒకటి మనం పొద్దున్నే లేవడం అలవాటు చేసుకుంటాం కదా, అవి అలవడితే కాదు, ఆటోమేటిక్గా అది. వ్యతిరేకించు, వద్దని చెప్పు. ఏదైనా తప్పుగా అనిపించిన దాన్ని ఎవరైనా చేస్తుంటే వద్దు అని చెప్పడానికి వ్యతిరేకిస్తున్నాం కదా, అది. నిరంకుశత్వం, ఎవరిని లెక్క చేయని తత్వం. నిరంకుశంగా ఎవరిని కూడా ధైర్యంగా ఎదిరించే తత్వం ఉన్నటువంటి వారు, ఎవరిని కూడా లెక్క చేయనటువంటి తత్వం. అన్ని పార్శ్వాలను, అన్ని వైపుల, నలువైపులా కూడా. రాశి అంటే మనం ఒడ్ల రాశులు అంటాం కదా, బావి దగ్గర పంటలు పండించినప్పుడు ఒడ్ల రాశులు కుప్పలుగా ఏ విధంగా పోస్తామో అవి. అనంతం, అంతం లేని. ఈ అనంత మొత్తాన్ని కలిపి మనం ఏమంటాం, అనంతం. దీనికి ఆ విధంగా అంతం లేనటువంటిది. క్రియాశీల అంటే చురుకైన, చురుకుగా అయిన నిజాం ప్రభుత్వాన్ని, నిరంకుశత్వాన్ని ఎదిరించిండు. అభిమానం అంటే ఇష్టం. దయార్ద అంటే దయా, ప్రేమ కలిగి ఉండడం, ప్రేమతో కూడిన. దయార్ద అంటే ప్రేమతో కూడిన. చూడండి, ఇప్పుడు నేను చదివిస్తా. విషాదం, విచారం. విషాదం, విచారం. విషాదం, విచారం. విషాదం, విచారం. విషాదం, విచారం. విషాదం, విచారం. సులభ శైలి, తేలికైన పద్ధతి. 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 పరమపదించు, చనిపోవు. పరమపదించు, చనిపోవు. పరమపదించు, చనిపోవు. పరమపదించు, చనిపోవు. పరమపదించు, చనిపోవు. కుటుంబీకులు, కుటుంబ సభ్యులు. కుటుంబీకులు,
కుటుంబ సభ్యులు, కుటుంబీకులు, కుటుంబ సభ్యులు, కుటుంబీకులు, కుటుంబ సభ్యులు, కుటుంబీకులు, కుటుంబ సభ్యులు, కుటుంబీకులు, కుటుంబ సభ్యులు. నివాసం, నివసించే చోటు, 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 నివాసం, నివసించే చోటు. అలవడ్డాయి, అలవాటు అయ్యాయి, అలవడ్డాయి, అలవాటు అయ్యాయి, అలవడ్డాయి, అలవాటు అయ్యాయి, అలవడ్డాయి, అలవాటు అయ్యాయి, అలవడ్డాయి, అలవాటు అయ్యాయి. వ్యతిరేకించు వద్దని చెప్పు, 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 వ్యతిరేకించు వద్దని చెప్పు. నిరంకుశత్వం ఎవరిని లెక్క చేయని తత్వం, 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 నిరంకుశత్వం ఎవరిని లెక్క చేయని తత్వం. అన్ని పార్శ్వాలను అన్ని వైపులా, అన్ని పార్శ్వాలను అన్ని వైపులా, అన్ని పార్శ్వాలను అన్ని వైపులా, అన్ని పార్శ్వాలను అన్ని వైపులా. రాశి కుప్ప, రాశి కుప్ప, రాశి కుప్ప, రాశి కుప్ప. అనంత అంతం లేని, అనంత అంతం లేని, అనంత అంతం లేని, అనంత అంతం లేని. క్రియాశీల చురుకైన, క్రియాశీల చురుకైన, క్రియాశీల చురుకైన. అభిమానం ఇష్టం, అభిమానం ఇష్టం, అభిమానం ఇష్టం, అభిమానం ఇష్టం. దయార్ధ ప్రేమతో కూడిన, దయార్ధ ప్రేమతో కూడిన, దయార్ధ ప్రేమతో కూడిన, దయార్ధ ప్రేమతో కూడిన. చూడండి, ఇప్పుడు నేను చదివించిన కదా, మీరు కూడా వీడియో చూస్తూ ఇవి చదవాలి, నేర్చుకోవాలి. మళ్ళీ ఒక్కసారి చదివిస్తే చూడండి. విషాదం విచారం, విషాదం విచారం. నేను చదివేటప్పుడు మీరు అనండి, వస్తుంది. సులభ శైలి తేలికైన పద్ధతి, సులభ శైలి తేలికైన పద్ధతి, సులభ శైలి తేలికైన పద్ధతి. పరమపదించు చనిపోవు, పరమపదించు చనిపోవు. కుటుంబీకులు కుటుంబ సభ్యులు, కుటుంబీకులు కుటుంబ సభ్యులు. నివాసం నివసించే చోటు, నివాసం నివసించే చోటు, నివాసం నివసించే చోటు. అలవడ్డాయి అలవాటు అయ్యాయి, అలవడ్డాయి అలవాటు అయ్యాయి. వ్యతిరేకించు వద్దని చెప్పు, వ్యతిరేకించు వద్దని చెప్పు. నిరంకుశత్వం ఎవరిని లెక్క చేయని తత్వం,
నిరంకుశత్వం, ఎవరిని లెక్క చేయని తత్వం, అన్ని పార్శ్వాలను అన్ని వైపులా రాశి కుప్ప, రాశి కుప్ప, అనంత అంతం లేని, అనంత అంతం లేని, క్రియాశీల చురుకైన, క్రియాశీల చురుకైన, అభిమానం ఇష్టం, అభిమానం ఇష్టం, దయార్ద ప్రేమతో కూడిన, దయార్ద ప్రేమతో కూడిన. ఇవి ఈరోజు అర్థాలు నానా. ఈ అర్థాలు మొత్తం నేర్చుకోండి, 2 టైమ్స్ హోంవర్క్ రాయండి.